ఈయన్నే అన్నాడు ముఖ్యమంత్రి ఏదో వాగాడు. నేను డ్రైవర్ గా ఉంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోవాలన్నా మా ఆడబిడ్డలకు భద్రత ఉంటుంది. ఎవరన్నా అడిగితే ఒకే మాట చెప్పండి, చంద్రన్నయ్య మా డ్రైవర్, చలో నడపా బస్సు నడిపించుకోండి. ఎవరైనా మీకు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళని చూసుకుంటానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను. తమిళ యువత కూడా నేనే డ్రైవర్ని, రైతులు కూడా నేనే డ్రైవర్ని, బీసీలకు నేనే డ్రైవర్ని, ఎస్సీలకు నేనే డ్రైవర్ని, ఎస్టీలకు నేనే డ్రైవర్ని, కడాన మైనారిటీలకు నేనే డ్రైవర్ని. పిల్లలు మీకు మీ పుట్టబోయే పిల్లలకు కూడా నేనేసే కార్యక్రమాలే స్ఫూర్తి. నమ్మతారా నన్ను అడుగుతున్నా, అబద్ధాలు కోరు నమ్మతారా, నన్ను నమ్మతారా? అందుకే ఇంకో పక్క అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా, ప్రతి ఒక్క రైతుకి ఇస్తా, డ్రిప్ ఇరిగేషన్ పెడతా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా, గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేస్తా, చేశా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తా, ఇక్కడుండే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. నా జీవితాశయం కర్నూలు పార్లమెంట్ లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అది నాకు సజీవంగా నా యొక్క స్ఫూర్తి మిగిలిపోతుంది. కడవన్నీ చేయగలుగుతా. కర్నూలుకు ఒక తుంగభద్రని నీళ్లు వస్తాయి, అవసరమైతే కృష్ణా నుంచి నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ లు పెట్టి మీకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. యువగళం, యువత మేలుకున్నారా లేదా? మిమ్మల్ని బురిడి కొట్టిస్తున్నాడు ఈ దొంగ, అబద్ధాలన్నీ చెప్పేస్తున్నాడు, నమ్మతారా మీరు? నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. పిల్లలు ఆలోచించండి, జాబు రావాలంటే అది నా బ్రాండ్. గంజాయి రావాలంటే, డ్రగ్స్ రావాలంటే అది జగన్ బ్రాండ్. అందుకే నేను చెప్తున్నా, గంజాయి కావాలన్నా, డ్రగ్స్ కావాలన్నా, ఉద్యోగం కావాలా, ఏది కావాలి? శభాష్, బూమ్ బూమ్. మా తమ్ముడు ఇప్పుడు బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్, అన్ని కొత్త కొత్త పేర్లే వస్తున్నాయి. అందుకే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి పెడతా. ఈ ముఖ్యమంత్రి చెత్త వాగుడు వాగాడు నేను ఉద్యోగాలు ఇవ్వలేదని. నేను ఒక సవాలు విసిరా, తిరుగుతున్నావు ఎన్నికల క్యాంపెయిన్ లో, నేను 8 డిఎస్సీలు పెట్టా, లక్షలాది మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చా, ఎన్టీ రామారావు 3 డిఎస్సీలు పెట్టాడు. సైకో జగన్, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, పెట్టావా డిఎస్సీ? పెట్టాడా డిఎస్సీ? ఇచ్చాడా ఉద్యోగాలు? మీ పిల్లలకి ఇచ్చాడా? ఏం తమ్ముళ్ళు మీకు వచ్చాయా? నన్ను సవాలు విసురుతావా నువ్వు? నువ్వు పుట్టక ముందే నేను సీఎంని. నిన్న మొన్న నా చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను చెప్పా నేను ఎంఏ చేశా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఎంఏ చేశా. జగన్ నువ్వేం చేశావు? యేసు ప్రభు సాక్షిగా చెప్పా ఆయన ఈరోజు పుట్టినరోజు పోనీ, యేసు ప్రభు పుట్టినరోజు నువ్వు చెప్పు.
ఏం చేస్తావు నువ్వు చదువు, నువ్వు నన్ను ఎగతాళి చేస్తావా? నా దగ్గర నువ్వు ఒక బచ్చా, నీ నాన్న కంటే ముందు నేను సీఎం అయ్యా, అవునా కాదా? గౌరవం లేని వ్యక్తులకు అదే మార్గ ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలా లేదా? అందుకే ఫిట్టింగ్ రిప్లై ఇస్తున్నా ఇప్పుడు. తమాషా అనుకోవద్దు, నోరు బారేసుకుంటే, నోరు అదుపులో పెట్టుకోలేకపోతే మీ నోటిని ఎట్ట కంట్రోల్ చేయాలని చేసే విధంగా మేము ముందుకు పోతాం. యువత నెలకు 3000 రూపాయలు ఉద్యోగాలకు ఇస్తాం, మీకు నిరుద్యోగ భృతి ఇస్తాం, ఇంటింటికి మంచినీరు ఇస్తాం. ఇంకో పక్క ఈ నియోజకవర్గంలో ఆర్డీఎస్ ని పూర్తి చేయాలి, ఇంకో పక్క అది ఆర్డీఎస్ కుడికాల పనులు కూడా పూర్తి కావాలి. పక్కనే ముచ్చుమర్రి మనమే పూర్తి చేశాం, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ఈ 5 జిల్లాలో చేశాం, వేదవతి 1942 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం, గుండ్రేవుల 2015 కోట్ల రూపాయలతో డిపిఆర్ ఇచ్చి ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో వీళ్లు దాన్ని అటకెక్కిచ్చారు. ఇంకో పక్క గురి రాఘవేంద్ర కుడికాలవ కింద 12 లిఫ్ట్లు ఆగిపోయినాయి, 3000 టిట్కో ఇళ్లు నిర్మిస్తే కలర్లు వేసుకున్నారు, అది ఇవ్వాల. యార్న్ గాని కలర్ గాని కెమికల్స్ గాని సబ్సిడీ ఇస్తాం. త్రాగునీటి సమస్య, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత మాది.